తెలుగు భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్క తెలుగు జాతి ప్రజలందరికీ కూడాను రాబోతున్నటువంటి నూతన సంవత్సరము నూతన జీవితంలో అడుగుపెడుతున్న నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికీ కూడాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం 2020 సంవత్సరం మనందరికీ కూడా ఒక పెద్ద గుర్తుగా మిగిలిపోయింది, జ్ఞాపికగా మిగిలిపోయింది. మనం ఊహించని రీతిలో అతలాకుతలమైన విధంగా కరోనా ఎఫెక్ట్ చూసాము, హైదరాబాద్లో వరదలు చూసాము, ఏలూరులో కూడా అనుకునే విధంగా ఒక రకమైనటువంటి వ్యాధిని చూసాము. అదేవిధంగా దేశం మొత్తం కూడాను రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ 2020 సంవత్సరాన్ని మనం కంప్లీట్ చేసుకుని 2021 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా హృదయపూర్వకంగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. జరిగిన దాంట్లో ఖచ్చితంగా మన పాత్ర కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకుంటూ ఒక మంచి మార్పుతో, మంచి ఆశంతో, ఒక మంచి పాజిటివ్గా అడుగులేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది. ఎందుకంటే దేశం నాది, సమాజం నాది, కుటుంబం నాది, నా జీవితం నాది. కాబట్టి వీటికి సంబంధించిన బాధ్యత కూడా నేనే తీసుకోవాలి తప్పకుండా. రాబోతున్నటువంటి 2021 సంవత్సరంలో నేను సాధించాలనుకుంటుంది ఏంటి, చేయాలనుకుంటుంది ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి నా కెరీర్ ఎలా ఉంది, నా ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ముందు ఎలా అడుగులు వేయాలనుకుంటున్నాను, నా కుటుంబం ఎలా ఉంది, ముందు ఎలా అడుగులు వేయాలనుకుంటున్నాను, సంతోషకరమైన కుటుంబం నిర్మించడానికి, అద్భుతంగా ఉన్నత స్థాయిలో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము, మంచి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం, సత్సమాజం నిర్మించుకోవడం కోసం నేను చేయాల్సిన పనులు ఏంటో నాకు స్పష్టమైన ఒక డైరీ అనేది ఉండాలి, నాకు ఒక విజన్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తితో నేను కోరుకుంటుంది, డిసెంబర్ 31 నైట్ మనం చేసుకోవాల్సింది సెలబ్రేషన్ కాదు, మనం చేసుకోవాల్సింది ప్లానింగ్. రాబోతున్న సంవత్సరానికి నేను చేయబోతున్నటువంటి పనుల్లో నా ప్లానింగ్ ఏంటి, వ్యక్తిగతంగా నా గ్రోత్ ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా సమాజం ఎలా ఉండాలి, దేశానికి నేనేం చేయాలన్న ప్లానింగ్ ప్రతి భారతీయుడు చేయాలి. భారతీయుల్లో ముందడుగులో ఉండబోతుంది, మన తెలుగు ప్రజలు ముందడుగులో ఉండాలనేది నా ఆశయం. కాబట్టి సోదరులరా, మీరు విద్యార్థి అయినా, యువకుడైనా, మీ బిజినెస్ పీపుల్ అయినా, హౌస్ వైఫ్గా ఉన్నా కానీ, మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ, మన భవిష్యత్తు గురించి ప్లానింగ్ లేకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. చూడండి, జీవితంలో ఏ విషయాన్ని చూసిన, ఉదాహరణకి నా జేబులో ఉండి పెన్ చూస్తున్నారు మీరు, ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఈరోజు నా జేబులో ఉంది అంటే గతంలో ఇదేంటి, ఇది తయారు చేయకముందు ఇది ఒక ప్లానింగ్లా ఉంది, అంటే ఒక ఆలోచనలో మాత్రమే ఉంది. ఒక ప్లాన్ చేయడం వల్ల ఒక ప్రొడక్షన్ అనేది చేతిలోకి వస్తుంది. ఏ చిన్న గుండు పిన్నైనా కానీ తయారవ్వాలంటే అంతకన్నా ముందు దానికి ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ లేకుండా ఒక మనిషి ఏం పని చేయలేడు. కాబట్టి మన భవిష్యత్తు గురించి సరైన ప్లానింగ్ కావాలి. గతంగత గడిచిపోయిందో గడిచిపోయింది, గడిచిపోయిన 15, 20, 30, 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసి, ఫోకస్ చేసి, సరైన అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే మనం ఊహించిన విధంగా మన భవిష్యత్తు ఉజ్వలంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అవ్వాలి, ఉన్నతంగా ఉండాలని ప్రతి వ్యక్తి కలలు కంటాడు. కలలు కంటమే కాదు, ప్లానింగ్ ఖచ్చితంగా ఉండి విజన్ని రీచ్ అయ్యే విధంగా 2001 సంవత్సరం మన జీవితంలో గుర్తుండే అద్భుతమైన స్టార్ ఇయర్గా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి వ్యక్తి కూడాను జీవితం గడిపితే నేను సైతం నా సమాజం కోసం అంటూ జీవితం గడపాలని, తను తన సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఉపయోగపడే విధంగానే ఆలోచించాలి, అడుగులు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ, జై హింద్.